అసలు సినిమా కూడా సార్, ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు తీసేస్తారు సార్, అవి థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే భయం వస్తుంది, ఎందుకంటే కొంత అర్థం కాదు ఫస్ట్ టైం, రెండోసారి వెళ్ళాలి, తర్వాత చాలా భారీగా టూ మినీ ఉంటాయి, వాళ్ళు టెక్నికల్గా ఎక్కడెక్కడ ఏమేమి చేశారు, అవి చచ్చినట్టు ప్రేమించాలి మనం, కష్టమైపోతుంది. అంటే హాయిగా మంచి సినిమా నవ్వుకున్నావు, కాసేపు బాధపడ్డాము, అన్ని అయ్యాయి, అలాంటి సినిమా చక్కటి తెలుగు సినిమా చూసి చాలా రోజులైంది. అవును, అంటే వైలెన్స్ ఓవర్టేక్ ఇన్ ఎవ్రీథింగ్. అవును, అందుకనే మీకు ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ చనిపోయింది. అంటే రొమాంటిక్ సాంగ్ లేదు హీరోకి, హీరో అమ్మాయిని అలర చేస్తూ పాడటమే కానీ దేర్ ఇస్ నో రొమాన్స్. ఊహలు గుసగుసలాడే ఏం పాట అండి, ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని శతాబ్దాలు, ఎన్ని దశాబ్దాలు అయింది. అక్కడ దాకా ఎందుకు సార్, సింపుల్ థింగ్, నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, అది తర్వాత ఎన్ని అసలు అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, ఎంత రేంజ్ ఉంది ఆ పాటలో, రాచిలక ఎంత బాగుంది, ఎనర్జీ ఉంది, జోష్ ఉంది, ఎనర్జీ. అంటే అది సగం మేకర్స్లోనే తప్పండి, ఆడియన్స్ అన్నీ అంటారు, వాళ్ళదేం తప్పలేదు. యాక్చువల్లీ మంద ఒక సినిమా ఆడింది అనుకోండి, చాలా సంతోషం, ఆడలేదు ఆడినప్పుడు కోపం వచ్చేస్తుంది, ఆడియన్స్ టేస్ట్ మారిపోయింది అని రెండో రోజు తెలుస్తుంది, తప్పు, వాళ్ళదేం మారలా, మన సేమ్ ఆడియన్సే నా ప్రీవియస్ సినిమా అంత హిట్ చేసింది. సో ఈ కాన్సెప్ట్లోనే ఏదో తేడా ఉంది మనం చేసిన దాంట్లో. సో మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి, చేసుకుంటే మళ్ళీ చూస్తారు ఆడియన్స్, ఒక కంప్లీట్ మసాలా సినిమా చూస్తారు, ఒక మంచి క్లాసికల్ చూస్తారు, ఎనీథింగ్, మనం ఇచ్చేవాళ్ళలోనే అదే తేడా అంతా. మ్యూజిక్ మీరు ఎతికితే ఈ సినిమాకి కుదిరిన మ్యూజిక్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ మ్యూజిక్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీనింగ్ఫుల్గా ఉంటాయి లిరిక్స్ అన్నీ, వినబడతాయి. యాక్చువల్లీ ఇదివరకు నేను ఇంకో చోట చెప్పాను, ఇదివరకు మ్యూజిక్ అంటే సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అని ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళం, ఏమి సాంగ్స్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సినిమాలో, టుడే సౌండ్ ఈజ్ మ్యూజిక్. అలా అయిపోయింది, లిరిక్ని డామినేట్ చేసేస్తూ అసలు ఏం పాడుతున్నారో అర్థం కాదు. ఎందుకు అంత సౌండ్ ఉందనంటే అది తక్కువ ఉంటే మరి లిరిక్స్ అడుగుతారు సార్, అర్థం అడుగుతారు. సో అందుకని వెళ్ళిపోయామా, అందుకని. సో అలా ఏర్చి కూర్చి మీరు అన్ని చేశారని చెప్పచ్చా సార్? ఆఫ్టర్ బట్ వైస్ సచ్ ఎ లాంగ్ గ్యాప్, 5 సినిమాలు అయిపోయినండి, గ్యాప్ నేను కావాలని తీసుకోవాలి, కొన్ని జరగకపోయినా కొన్ని కుదరవు. అలాంటప్పుడు నాకు నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది, మన ప్రయత్నం మనం చేయాలి, ఆ తర్వాత అంటే వెన్ ఇట్ డజంట్ హ్యాపెన్ యూ షుడ్ లెట్ ఇట్ గో, దాన్ని పట్టుకుని అలాడకూడదు, బాధపడకూడదు, బాధపడినంత మాత్రం బాగుపడదు. సో మీరేదో ఫీల్ అయిపోతుందని సడన్గా సెటప్ అయిపోదు అంతా, అది అయ్యే టైంకే అవుతుంది. సో స్టాప్ క్రైయింగ్, కీప్ ట్రైయింగ్. ఏం సినిమా లాగేస్తారు అడగచ్చా? అంటే చాలా, అంటే అది ఇంకా బిగినింగ్లో ఉండగానే అయిపోయింది, మధ్యలో కదా ఆగటం. ఒక సినిమా అయితే ముహూర్తం కూడా చేసాం, స్టార్ కాస్టర్ ఎవరి సినిమా మిస్ అయ్యాము అట్లయినా, అంటే అది ఫ్రాంక్లీ స్పీకింగ్ మిగతా ఐ డోంట్ వాంట్ టు ఎంబారెస్ దెమ్, వాళ్ళని పెద్ద హీరోలే కానీ అంటే పేరున్న హీరోలు, పేరున్న హీరో, పేరున్న హీరోల సినిమాలు మీరు మొదలుపెట్టి ఆగిపోయాయి 5 వివిధ కారణాల వల్ల, వివిధ కారణాలు 5. అంత నేనేమనుకుంటానంటే దెర్ ఇస్ ఎ డిజైన్, ఫిల్మ్స్ ఆర్ లైక్ మ్యారేజెస్, ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ షార్ట్ ఆన్ ఎర్త్. ఇక్కడ మనం కేవలం కుదిరింది ఏదో షూట్ చేయగలం, కానీ ఈ సెటప్ అంతా అలాగే జరుగుతుంది. నువ్వే కావాలప్పుడు రవికిషోర్ గారు చెప్పారు, కొత్త అబ్బాయి నేను చేయలేప్పుడు, సో నువ్వేమో పెద్ద హీరో సినిమా ఒకటి చూపిస్తే నువ్వు అది రిజెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేసుకున్నావు, మనం చేయలేము. అందరం చాలా మరి ఎట్లా, స్టోరీ బాగుంది, స్క్రిప్ట్ అంతా చేసాం, హీరో లేడు, కొత్త అబ్బాయే కావాలి, ఆ వయసులో అబ్బాయి. అలాంటప్పుడు రామోజీరావు గారి స్టూడియో నుంచి ఆయనకు ఒక కాల్ రావటం, సో కుదిరితే అలా సడన్గా ఆయన వర్కింగ్ పార్ట్నర్ నువ్వే కావాలికి, అట్లా సడన్గా కుదిరింది. లేకపోతే ఆయన ముందు చెప్పేశారు, ఇప్పుడు 1.5 crore పెట్టి మనం చేయలే ఇది లేదు, అదే కొత్త అబ్బాయితో కుదిరేది ఉంటే కుదిరితే అలా. కానీ అదే సార్ బ్యూటీ ఏంటంటే, మీరు 1.5 crores ఆ రోజుల్లో ఇట్ వాజ్ మంచి చక్కగా మంచి సినిమా తయారయ్యేది, దానికి ప్రాఫిట్స్ వచ్చేవి, పేరు వచ్చేది, అవార్డ్స్ వచ్చేవి, వాళ్ళకి హీరోలకి ఆర్టిస్టులకి ఒక కెరియర్ బిల్డ్ అయ్యేది. ఇప్పుడు అన్నీ 100 crore తక్కువలో లేదు కదా సార్, వాట్ అసలు వేస్ట్ ఆఫ్ మనీ. అండ్ బేసిక్గా ఆ వేస్టేజ్ చూస్తుంటే మనకు అప్పుడు అనిపిస్తుంది, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే స్క్రిప్ట్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మీకు స్క్రిప్ట్ ఉంటే అంత ఖర్చు అవ్వదు,
స్క్రిప్ట్ మీకు సినిమాకి సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో బడ్జెట్ కూడా అంత ఇంపార్టెంట్. నేను ఎవరికైనా సరే సబ్జెక్ట్ చెప్తాను కానీ బడ్జెట్ చెప్పను ఇప్పుడు, బికాస్ నాకు ఇప్పటిదాకా తెలియదు బడ్జెట్ అండ్ బడ్జెటింగ్ తెలియదు. ఈ సినిమా కూడా నేను ఎలా చేస్తానో నాకు తెలియదు. మై డాటర్, మై స్టాఫ్ వాళ్ళందరూ కలిసి నాకు హెల్ప్ చేస్తారన్నమాట. హెల్ప్ చేసి అన్నీ అంటే ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, కానీ అది ఖచ్చితంగా దానికి ఒక మనిషి ఉండాలి. నేను డైరెక్ట్ చేస్తూ మళ్ళీ ఈ లెక్కలు ఇవన్నీ చూడలేదు, నాకు ఎవరు బేటా అంతా కూడా నాకు తెలియదు. అట్లా కుదిరింది, జరిగేది ఉంటే జరుగుతుందండి, లేకపోతే ఆగుతుంది. సో ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ ఫస్ట్ టైం వింటున్నాం. ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ ఇట్, యూ ఓంట్ బిలీవ్. నేను కొన్ని చెప్తే అసలు మీకు ఎంత ఆశ్చర్యం ఉంటుందండి. నిజమా చెప్పండి, ఈ స్క్రిప్టే ఇదే ఉషాపరిణిమే. ముగ్గురు హీరోలతో చేయాల్సింది, డైరెక్ట్గా ఒక హీరోతో ఓపెనింగ్ కూడా చేసి ఆగిపోయింది. ఇదే సినిమా, ఇదే సినిమా, ఇదే సబ్జెక్ట్. అందుకే మళ్ళీ ఉషాపరిణి నా కొడుకు మ్యాచ్ అయ్యింది. శ్రీకమల్కి రాసిపెట్టుంది, రాసిపెట్టుంది. అండ్ అలాగే మీకు చాలా సినిమాలు లాస్ట్ మూమెంట్లో ఎందుకు మార్పులు చేర్పులు జరుగుతాయంటే అల్టిమేట్గా ఎవరు చేస్తారేంటో తెలియదు. సినిమా ఈజ్ మ్యాజికల్. అంతే, ఎందుకు మ్యాజికల్ అంటే మనకు తెలియని ఎన్నో జరుగుతాయి, కొన్ని పాజిటివ్లు కొన్ని నెగిటివ్లు జరుగుతాయి. నువ్వే కావాలి, మేము చేసినప్పుడు మేము ఇదంతా ఊహించలా. మనం సింపుల్గా ఒక డిఫరెంట్గా ఉండాలని మాత్రం నాకు కోరిక. ఇప్పుడు మన స్క్రిప్ట్ వేరు, మన కామెడీ వేరు, మన టైమింగ్ వేరు, ఇంకొకరిని ఫాలో అవ్వకూడదు అది మాత్రమే అనుకున్నాం. కానీ వీ నెవర్ థాట్ ఇట్ వుడ్ బికమ్ సో హ్యూజ్. అట్లా అలాగే కొన్ని మంచి సినిమాలు కూడా, కొన్ని మంచి సినిమా ఇది ఎందుకు వెళ్ళలేదంటే ఏమో చెప్పలేము, దానికి ఏంటో కారణాలు ఇంకేవేవో ఉంటాయి. అవును. సో యు ఆర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వర్క్, నాట్ ఫర్ ది రిజల్ట్. అంతే, అది భగవద్గీతలో చెప్పేసింది. మీరు అనుభవపూర్వకంగా చూసుకున్నారు, 100% ట్రూ. మనకు ముందు తెలియదు కానీ ఏదో ఉందంటే. అందుకే నేను కమల్ కూడా చెప్తాను, నువ్వు డోంట్ బాదర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఈ సినిమా ఆడుతుందా, అది చేస్తుందా, నేను హీరో అవుతానా, ఈ లెక్కల్లో వద్దు. అవన్నీ ఇక్కడ ఉన్నాయంటే నీ పెర్ఫార్మెన్స్ రాదు. అండ్ యూ జస్ట్ డూ యువర్ థింగ్ అండ్ గో అహెడ్. మిగతా వాళ్ళు కూడా నన్ను మరి కమల్ అవుతాడా హీరో అంటే నాకు ఒకటే సమాధానం, హీరా హో తో చమ్కే గాహి. ఇఫ్ ఇట్ ఈస్ అ డైమండ్ ఇట్ విల్ డెఫినెట్లీ షైన్. ఇఫ్ హీఈస్ అన్ యాక్టర్ హీ విల్ బి ఫైన్. మనమేం డిజైన్ చేయక్కర్ల సార్. మీరు యాజ్ అ డైరెక్టర్ అండ్ యాజ్ అ డాడ్ ఎలా, హౌ డు యూ గేజ్? వెరీ ప్రొఫెషనల్ యాజ్ అ డైరెక్టర్. యాజ్ అ ఫాదర్ ఐఎమ్ క్వైట్ ఈజీ గోయింగ్. నేను పెద్ద ఇలా చేయాలి అలా చేయాలి ఇలాంటివన్నీ చేయను, అంటే కావాలని చేయను అనమాట. నేను ఎందుకంటే సైనిక్ స్కూల్ నుంచి ఇండియన్ ఎయిర్ఫోర్స్ నుంచి వచ్చాను, చాలా స్ట్రిక్ట్గా పెరిగాను. బట్ ఆ స్ట్రిక్ట్గా పెరిగినప్పుడు కోరుకునేవాళ్ళం ఇంకొంచెం ఈజీగా ఉంటే బాగుంది లైఫ్లో అని. ఇప్పుడు నేను కూడా అంతే స్ట్రిక్ట్గా వాడితే ఉన్నాను అనుకోండి, మారిపోతుంది. అప్పుడు నేను ఎలా అనుకున్నానో వాడే అలాగే అనుకుంటాడు కదా. సో లెట్ హిమ్ బి. అలాగే నా డాటర్ కూడా లవ్ చేశాను డాడీ అంటే ఓకే అని పెళ్లి చేశాను. సో అంటే ఎవరి విమానాలకు వాళ్ళే బాధ్యులు, అంతేనా? కరెక్ట్ కరెక్ట్ సార్.